జీవితం దేశ సేవకే అంకితమై నవ భారత నిర్మాణానికి పునాదులు వేసి ఆలోచనలలోని పరిపక్వత మాటల్లోని సూటిదనం నిర్ణయాల్లో లోతైన అవగాహన కష్టాల్లో కురింగిపోక మొక్కవోని ధైర్యం పదునైన మేధావితనం ప్రత్యర్థులతో సైతం ఔరా అనిపించే రాజనీతి జ్ఞాత విషయ పరిజ్ఞానం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నాయకత్వ విలక్షణత అని పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఎదురన బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొబ్బన మోహన్ మాట్లాడుతూ డాక్టర్ బాబుజీ మనందరి వాడని, మన కోసం త్యాగం చేసిన మహోన్నతుడు, మన కోసం శ్రమించిన నాయకుడు, త్యాగశీలిని బాబును మన దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు గుర్తించుకోవాలని, ఆయన ఆశయాలు ఆచరించాలని అన్నారు. అలాగే ఒక కులానికి పరిమితి కాకుండా మోహన్ వగేరే మన బాల మహానాడు ఆధ్వర్యంలో ఇది చేయటం కొంతకాలం క్రితం అయితే విభేదాలు ఉండి ఆ విభేదాలని విస్మరించి బాల మహానాడు కూడా జగజ్జీవన్ రావు గారికి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. అలాగే ఆయన అలాంటి మహానుభావులు సర్పంచ్ గారు అయిన మన కుటుంబ పుష్ప గారు, అలాగే కోలారం వైఎస్ఆర్ మండల కన్వీనర్ గారైన బుగ్గ మురళకృష్ణ గారు, వీళ్ళందరూ అలాగే ఎంపీటీసీ గారు దాపతి మోహన్ రావు గారు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక జైలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేశ నాయకుల్ని ఇలా గౌరవించుకోవటం మన సంస్కృతం. ఇలాగే చనిపోయిన నాయకులందరినీ గౌరవించి వాళ్ళ అడుగుజాడలో నడిచి వాళ్ళ సిద్ధాంతాలను మనం కాపాడవలసిన బాధ్యత భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నది ఉండాలి. ఎందుకంటే ఎందుచేతంటే ఆ రోజుల్లో అంటరాని తనంలోనే ఆయన ఉప ప్రధానం అయ్యారంటే ఆయన క్రమశిక్షణ, ఆయన డిసిప్లిన్, ఆయన చేసిన సేవలు బట్టి ఉప ప్రధాన అయ్యారు. అటువంటి ఉప ప్రధాన అయినప్పుడు ఈ రోజుల్లో దళితులు ఇంకా అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన